విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ టీడీపీకి చిత్తశుద్ధి కొరవడిందని సీపీఎం నేత బీవీ రాఘవులు ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో జగన్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలంటున్న బీవీ రాఘవులతో మా ప్రతినిధి బంగారు చిట్టి ఫేస్ టు ఫేస్. విశాఖ ఉక్కు హాంబిల్ హక్కు నినాదం ఉక్కు నగరంలో హోరెత్తిపోతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా 500 రోజులుగా కార్మికులు దీక్షలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా కేంద్రం చాలా ముందుకు వెళుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీపీఎం రాఘవ ఉన్నారు. సార్తో మాట్లాడే మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. 500 రోజులుగా కార్మికులు వివిధ రూపాల్లో తమ నిరసన దళాన్ని విధించినప్పుడు కూడా కేంద్రం చాలా ముందుకు వెళుతుంది. ఎలా చూస్తారు సార్? ఈరోజు కేంద్ర ప్రభుత్వమే మొదటి రోజునే చెప్పింది మేము ప్రైవేటీకరణ చేసి తీరుతామని చెప్పేసి. అందుకని ప్రైవేటీకరణ వద్దనే వాళ్ళు ఆలోచించుకోవాల్సింది. మనందరం కలిసి 600 అయినా దాన్ని వెనక్కొట్టడానికి పోరాడతామా లేకపోతే అటు ఇటు ఊగులాడతామని చెప్పేసి మనం చేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఉంది, యూనియన్లన్నీ ఐక్యంగా ఉన్నాయి. దీన్ని ఆపడానికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు ఐక్యంగా దానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయా లేకపోతే మీనమేషాలు లెక్క పెడతాయని తెలుసుకోవాల్సిన సమయం. ఈరోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ, ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం మనం కాదంటున్నా కానీ ఒక అడుగు ముందుకేసి వెళుతున్నామంటే బీజేపీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చెప్పాలా మా రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వం, విశాఖపట్నంలో అడుగు పెట్టనివ్వం, అధికారుల్ని అక్కడ వాల్యుయేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళని మేము ఒప్పుకోము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేయాలి. అలాగే తెలుగుదేశం పార్టీ మిగతా పార్టీలు కూడా మేమందరం అక్కడ స్టీల్ ప్లాంట్కి రక్షణగా గోడగా మేము ఉంటాం అని చెప్పేసి ప్రకటన చేస్తే అప్పుడు బీజేపీని వెనక్కి కొట్టడానికి సాధ్యం అవుతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చాలా చిత్తశుద్ధితో ఉన్నాం, ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, కేంద్రంపై కూడా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి వైసీపీ చెప్తుంటే తెలుగుదేశం కూడా ప్రైవేటీకరణ వ్యతిరేకంగా చెప్తున్నారు సార్, ఏంటి పిలుస్తారా? 365 రోజులు 1000 మంది రైతులు ఢిల్లీ చుట్టూ కూర్చొని ఆ రకంగా వాళ్ళు చేశారు. ఈరోజు ఈ రాజకీయ పార్టీలు కార్మికులకు వదిలేసి వరమానాన్ని వాళ్ళు వదిలేస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నిర్ణయం తీసుకోమనండి, అఖిలపక్షాన్ని సమావేశం చేయమనండి. మనం కూడా ఎవరైనా స్టీల్ ప్లాంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే మేము 10,000 మందిని ముట్టడిస్తాము, అక్కడ ఎవరిని ప్రవేశించడం అని చెప్పేసి ప్రకటించమనండి. అసెంబ్లీలో తీర్మానాలు ఎందుకు ఆ రకంగా ప్రకటించమనండి. ప్రకటించమంటే జనమే వాళ్లే వచ్చి స్టీల్ ప్లాంట్ రక్షించుకుంటారు, అటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, కార్మికులకు అండగా ఉండాలంటూ సీపీఎం రాఘవులు చెప్తున్నారు. వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్.